హాయ్ అండి హోమ్ ఆర్వేస్ ఛానల్కి స్వాగతం అండి షిర్ది సిరీస్లో భాగంగా ఈరోజు మేము షిర్దీలో ఎక్కడున్నాము ఎలా అనేది చూస్తున్నా అండి ఇది టెంపుల్ ట్రీ ఫైవ్ స్టార్ హోటల్ అండి ఇలాగే ఈవినింగ్ టైమ్స్లో మనకు మ్యాజిక్ షోస్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఇది వచ్చేసి రూమ్ అండి ఇది రూమ్లో రెస్ట్ రూమ్ అన్నమాట ఇలాగా మనకు ఉంటుంది దీంట్లో మినీ ఫ్రిడ్జ్ లాకరు ఇవన్నీ ఉంటాయండి ఇది డైలీ ఫైవ్ థౌజండ్ అండి దీనికి రెంట్ అనమాట ఇద్దరు ఉండొచ్చు మేము ఇవి రెండు రూమ్స్ తీసుకున్నాము ఇలాగా మనకు కబోర్డ్స్ ఉంటాయి సెక్యూరిటీగా చాలా బాగుంటుంది ఇలాగా లాకర్ ఇచ్చారనమాట ఐరన్ బాక్స్ ఐరన్ స్టాండ్ కూడా ఉందండి హెయిర్ డ్రైయర్ కూడా ఉంటుందండి మనకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేసి మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారండి వాళ్ళు మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు అనమాట చాలా వెరైటీస్ ఉంటాయి పావుబాజీ ఇడ్లీ దోశ పూరి చాలా ఉంటాయి అన్నమాట ఏదైనా మనము తీసుకోవచ్చు మీరు ఒకవేళ ఎవరైనా చూడ వెళ్తే చూడండి బాగుంటుంది అన్ని విధాలుగా స్విమ్మింగ్ పూలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఈ హోటల్ నుంచి టెంపుల్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఇది వచ్చేసి ఇంకొక రూమ్ అండి మేము రెండు రూములు తీసుకున్నామని చెప్పాను కదా అదే అనమాట ఇక్కడ వెనుకల సీనరీ చాలా బాగుంటుందండి అర్లీ మార్నింగ్ బ్యాక్ సైడ్ అన్ని పొలాలన్నమాట చాలా బాగుంది ఇంకా మేము వెళ్ళిండే రోజు రూమ్కే తెప్పించుకున్నాము డిన్నరు చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ తోటలు అన్నమాట ఇవన్నీ శనగలు వేశారు సన్ సన్రైస్తో కాఫీ తాగానమాట ఇలాగా ప్రొద్దున్నే ఆ గ్రీనరీలో సన్ రైస్లో కాఫీ తాగడం చాలా బాగా అనిపించింది అనమాట తర్వాత మేము టిఫిన్ చేసామండి ఇలాగా పావుబాజీ పూరి ఫ్రూట్స్ కేక్ కప్ కేక్స్ ఇవ అన్నీ చాలా ఉన్నాయి ఉంటాయన్నమాట ఏదైనా మనం తీసుకోవచ్చు తర్వాత ఇది స్విమ్మింగ్ పూల్ అండి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలాగ సపరేట్గా ఉందన్నమాట ఇది పెద్దవాళ్ళకి ఆ చిన్నపిల్లలకి ఇదంతా పిల్లలకి గ్రౌండ్ అండి ఆడుకోవడానికి ప్లే ఏరియా అనమాట ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుందండి ఈ సిక్స్ ఓ క్లాక్ అయినా కానీ ఇలాగ మంచు అంతా ఉంటుంది అనమాట చీకటిగా ఉంటుంది ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి అండి చాలా బాగుంటుంది అనమాట మనం ఇక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు లోపలైనా హో చేయొచ్చు అనమాట హోటల్లో ఇక్కడ బాబాది చిన్నగా టెంపుల్ ఉంటుందండి చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ బటన్ నాన్ పైన కలర్ కలర్ నువ్వులు ఉంటాయండి చూడండి రెడ్ గ్రీన్ ఇలాగ వెరైటీగా ఉంటాయి ఇది వచ్చేసి ఇంకొక హోటల్లో అండి పన్నీర్ కర్రీని ఇలాగా వేడివేడిగా తీసుకొచ్చారనమాట ఓకే అండి బాయ్ అండి